హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఒక సరికొత్తమైన వీడియోతో మీ ముందరికైతే వచ్చాను ఇక్కడ మీ ప్రభు ఎనాలిసిస్ ద్వారా రిలీజ్ అయ్యే వీడియో అయితే ఇది కాదు ఈ రోజు సర్వే మాదైతే కాదు సో ఈ రోజు నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ మెగా పీపుల్స్ సర్వే ఉంది కదా దాన్ని గురించి ఎనాలిసిస్ చేయడానికైతే నేను మీ ముందరికి వచ్చాను సో వాళ్ళు ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు ఆ ప్రోమోని అయితే మీ ముందరకొకసారి ఒకసారి ఉంచుతున్నాను ఆ ప్రోమోను చూసేయండి చల్లడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడియం చేస్తాడా విజయవంతం అయిందా లేదా అన్నది మీకు పూర్తి వివరాలు మీకు అర్థమయ్యే ఉంటాయి సరే దాన్ని నేను ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా అయితే నేను ముందర ఉంచుతాను ఇప్పుడు సో ఇప్పుడు దాకా ఇన్ని రాజకీయ పార్టీలు ఎన్నో చూసాం కదా మనము భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ పర్సన్ వెళ్లి అసలు జరుగుతున్నది ఏంటి జరుగు ఎలా జరుగుతున్నాయి ఏంటి అవన్నీ మొత్తం అన్ని కూడా డీటెయిల్డ్గా గా తెలుసుకున్నారు అంతేకాదు ఒక ఐదు ప్రశ్నల్ని ప్రతి పర్సన్ని కూడా క్వశ్చన్స్ వేసి వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్న రిజల్ట్ కూడా తీసుకుని అవన్నీ కూడా ఈ సర్వేలో అయితే నోట్ చేసుకున్నారు సో నిన్నటితో ఈ సర్వే అయితే పూర్తి అయ్యింది సో సీఎం జగన్ గారు కూడా ట్విట్టర్ వేదిక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగన్ పాలనపై వారి యొక్క అభిప్రాయాలను వైసీపీ అయితే సేకరించింది సో సీఎం జగన్ పాలనకు ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల కుటుంబాలు అక్షరాల ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్స్ ద్వారా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఎనభై శాతం అనమాట సో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు మరి ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అన్నది ఇది అన్ని రికార్డెడ్ కాబట్టి అంత రాంగ్ గా చెప్తారనైతే నేనైతే అనుకోను సో ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో అంటే ఎవరో చిన్న చితక పర్సన్స్ కాదు అంటే దీనికి ఒక ఆథరైజేషన్ ఉందనమాట సో పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వెల్లడించారు ప్రజల మద్దతుకు సీఎం జగన్ గారు కూడా ఆయన ఒక ట్వీట్ వేశారు ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటి అంటే మేము ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలను కలిస్తే ఒకటి పాయింట్ ఒకటి ఆరు కుటుంబాలు కోట్ల కుటుంబాలు మా యొక్క అభివృద్ధికి ఓటు వేస్తున్నారు మద్దతు ప్రకటిస్తున్నారు అని అయితే చెప్పారు అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆ వైసీపీ క్యాడర్ కావచ్చు అలాగే దానికి సేవ చేసినందుకు వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పారు సో ఇది ఇలా ట్వీట్ అయితే చేశారు మనము ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ అంటే నేను గత ఒక ఐదు ప్రభుత్వాలు అయితే చూశాను ఈ నాలుగు ఐదు ప్రభుత్వాల్లో కూడా ఎప్పుడు నీ ఎట్లా ఉండేది అంటే నేను ఇస్తాను మీరు వెయ్యండి నేను ఇస్తాను మీరు వెయ్యండి నేను ఇస్తాను మీరు వెయ్యండి ఇదే ఎప్పుడు ఉండేది కానీ ఆయన చెప్తానే ఉంటారు నేను ఇస్తానని వచ్చిన తర్వాత ఏం చేసింది లేదు పెట్టింది లేదు సో ఇట్లానే జరుగుతూ అన్నమాట సో ఇట్లా జరుగుతూ వస్తున్నప్పుడు ఈయన అసలు ఈ హామీలు అమలవుతాయా అన్న ప్రశ్న సార్ అయితే మాకు అనిపించింది కానీ మరి ఈయన నూట యాభై సీట్లు అయితే నూట యాభై యొక్క సీట్లు అయితే గెలుచుకున్నారు గెలుచుకున్న తర్వాత నవరత్నాలని పక్కన పెట్టి ఇంకా దానికి మించిన అభివృద్ధి కొంతవరకు అయితే చేశారు అండ్ మనకి మొదటి మూడేళ్లల్లో మనకి కరోనా టైము అండ్ ఈ లాస్ట్ రెండేళ్లలోనే డెవలప్మెంట్ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ డెవలప్మెంట్ అని అయితే మనకి ఎవ్వరికి తెలిసినంత ఇదిగా డెవలప్మెంట్ జరగలేదని అయితే అందరూ అనుకున్నాము కానీ ఆన్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అక్కడ కూడా డెవలప్మెంటు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే ఎఫిడవిట్స్ ఉంటాయి చూసారా వాటన్నిటిల్లో కూడా ఎంత డెవలప్మెంట్ జరిగిందా అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి దానిని మనము లోకల్ లెవెల్లో ఎప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ తరపు ఏమీ తీసుకువెళ్ళలేదు సో గత మూడు సంవత్సరాలకి ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేసినట్టుగా అయితే అందరికీ తెలుసు కానీ ఈ మొన్న ఏదైతే కొన్ని మీటింగ్స్ జరిగాయో అప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళందరూ రావటము సో ఇక్కడ పెట్టుబడులు పెట్టడము సో పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు అది సైన్ అప్స్ అయితే అయ్యాయి దాని తర్వాత సైన్ అప్ అయిన తర్వాత దానిని రియాలిటీలోకి తీసుకురావడానికి కూడా చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ నాకు తెలిసి పదహారు వేల కోట్లు ఇలా కూడా వస్తున్నాయి అంటే డెవలప్మెంట్ కూడా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ అన్నది మనకి తెలియడం లేదు ఎందుకు అంటే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే మన రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు కానీ మా పార్టీ అధికారంలోకి రావాలి రాష్ట్రం ఎటు పోయినా పర్లేదు కానీ మాము అధికారంలోకి రావాలి అన్న విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవ్వరూ కనిపించట్లేదు సో ఆ విజన్ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళను కూడా చేయ చేసే విధంగా ముందరికి ప్రోత్సహించట్లేదు ఎందుకు అంటే వాళ్ళ మీద కూడా ఒక బ్యాక్ బ్లాకింగ్ మార్క్ అయితే వేస్తున్నారు అనమాట సో ఫర్ సపోజ్ చూడండి కేతి రెడ్డి గారు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఆయన ఉదయం లేచి ఆయన మొ మొత్తం అంతా తిరిగి అన్ని చేయాల్సిన అవసరం ఏంటి ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన యొక్క డూస్ అండ్ డోంట్స్ తెలుసుకుని ఆయన ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తున్నారనమాట సో అదే అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యే అదే స్థాయిలో పనిచేస్తే రాష్ట్రం ఏము ఎలాగ అభివృద్ధి చెందుతుంది ఏంటి అన్న దాని మీద కూడా మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ మనం ఒక టీవీ ఛానల్ను చూసో లేదంటే నాలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ను చూసో మీరు నమ్మాల్సిన అవసరం లేదు కానీ మీకు మీరుగా అసలు ఈ గత పది ఏళ్ళలో గత పదిహేను ఏళ్ళలో గత ఇరవై ఏళ్లలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లో ఎంతో అప్పు తెచ్చారంట చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో కూడా రెండు లక్షల నలభై మూడు వేల కోట్లు ఎంతో అప్పు తెచ్చారు ఓవరాల్గా కానీ అప్పుడు ఆ రెండు లక్షల యాభై వేల కోట్లు ఏమయ్యాయి ఇప్పుడు తెచ్చిన రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఏం జరుగుతున్నాయి ఇవి మనకి రియలిస్టిక్ కేసెస్ లో అవన్నీ కూడా మనకి క్లారిటీగా కనిపిస్తున్నాయి సో దీనిని బట్టి మనము మనల్ని మనము ప్రశ్నించుకోవాలన్నమాట సో మనల్ని మనం ప్రశ్నించుకుంటే అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద ఒక క్లారిటీ వస్తుంది సో టుడే మీ ప్రభు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్